నమస్తే వెల్కమ్ టు విత్రినిస్ లక్షణ సమాజ హితం పేదరికం ఆయన పుట్టినిల్లు ప్రభుత్వ స్కూలే ఉన్నత శిఖరాలయం అన్యాయాన్ని సహించని వ్యక్తి ఎంతటికైనా తెగించే దేశాలి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ వికలాంగులను వివాహం చేసుకున్న ఆదర్శమూర్తి మరి ఇలాంటి వ్యక్తులు కోటిలో ఒకరు ఉంటారు మీరు కూడా చూసి ఉండాలి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రసిద్ధ నారాయణపేట జిల్లా బీజేపీ రాష్ట్ర నాయకుడు మరి ఆయన ఎవరో కాదు 2023 ఎలక్షన్స్ లో బీజేపీ అధికారంలోకి రావాలని పరితపిస్తున్న వ్యక్తుల్లో ఆయన ఒకరు సో ఇదంతా వింటే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా సో ఆయన ఎవరో కాదు ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు టేకులపల్లి నరసింహులు గారు వారితో 2023 ఎలక్షన్ ముచ్చట మీ రావాలి హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తే ఒక సాధారణ వ్యక్తిలా ఉన్నారు అడ్వకేట్ గా కూడా చేస్తున్నారు అసలు ఏంటి మత్తల్లో మీ గ్రామ వివరం ఒకసారి మీ మాటలు నమస్తే అమ్మా నా పేరు నరసింహ నా ఇంటి పేరు కావల నరసింహ అయితే ఇంటి పేరు ఊరి పేరు మార్చుకున్నా టేకులపల్లి నరసింహ అడ్వకేట్ ఉంటానండి అయితే బతుకంతా పేదరికం మూడు పూటల్లో తినడానికి కూడా లేని కుటుంబం అమ్మ నాన్న మట్టి పని చేసేవాళ్ళు నాన్న అమ్మల పని చేసేవాడు నడుచుకుంటే చదువుకున్న రోజులలో ఒక రేషన్ కార్డు కోసం రాజకీయాలకు రావాల్సి వచ్చిందమ్మ నేను 2003లో మధుసూదన్ రావు ఐఏఎస్ కలెక్టర్ గారు మహబూబ్ జిల్లా కలెక్టర్ గారు అప్పటి దివంగత నేత కీర్తిశేషులు చిట్టి నరసిరెడ్డి గారి సహకారంతో మా ఊళ్ళో కావాలి రేషన్ కార్డు కోసం రాజకీయాలకు రావాల్సి వచ్చింది 2003 కీర్తిశేషులు చిట్టెం నరసిరెడ్డి గారు చిట్టెం వెంకటేశ్వరరెడ్డి గారు నేను టేకులపల్లి రాజకీయాలకు రావాల్సి వచ్చింది ఎందుకోసం అంటే ఒక రేషన్ కార్డు కొరకు ఆ రేషన్ కార్డు కొరకు కృష్ణయ్య బోడి అంజప్ప ఒక ఆయన చనిపోయిన గోవిందు నారాయణ అని అంటారు నారాయణ బతికి వాళ్ళు మాత్రం ముగ్గురు ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ మేము ఇప్పటికీ పార్టీలు వేరైనా కలిసే ఉన్నాం ఆ తర్వాత రాజకీయాలకు క్రియాశీలకంగా వచ్చిన 2009లో రాజశేఖర రెడ్డి గారు నామినేషన్ వేయడానికి చిట్టెం రామూరి తరఫున వస్తే నేను నవ తెలంగాణ ప్రజాపార్టీకి వెళ్ళి నేను నామినేషన్ వేయడం జరిగింది అది నా రాజకీయ ప్రస్తావన ఈ రోజు వరకు నా ఊరికి తారు రోడ్ లేదు నేషనల్ హైవేకి ఇంచుమించు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది నా ఊరు కానీ ఈ రోజు వరకు నా ఊరికి తారు రోడ్డు దోచుకోలేని ఊరు కనీసం మా ఊళ్ళల్లో స్కూల్కి అక్కలే ఉన్నా నేను చదువుకున్న పాఠశాలలో అసలు కుప్ప కూలిపోయే పరిస్థితిలో ఉన్నది ఈరోజు అటువంటి పరిస్థితిలో ఉన్న నా ఊరు కనీసం స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ లేదు గ్రామ పంచాయతీ లేదు నేను కొట్లాడి గ్రామ పంచాయతీ చేయించాను గ్రామ పంచాయతీ ఎందుకోసం చేసినంటే కుగ్రామం ఉన్నది కనీసం ఒక 400-500 ఓట్లు లేని ఊరిని ఎమ్మెల్యే గారితో కొట్లాడి చేసిన ఈరోజు వరకు నాకు ఎవరితోందా వ్యతిరేకాలు లేరు వైరమ్యాలు లేవు అందరూ నా వాళ్ళని నమ్ముకునే వ్యక్తులు మీరు చెప్పారు కదా రేషన్ కార్డ్ కోసం రాజకీయాల్లోకి వచ్చానని రేషన్ కార్డ్ కోసం రాజకీయం అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మరి మీరు చదువుకునే రోజుల్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేశారా నేను ఏబీపీ లో పనిచేసినమ్మా ఏబీపీ మండల కోపరివర్ చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ డికేఆర్ నగర్ ఆరోగ్య సమాచార పౌర సంబంధాల మంత్రి గారు ఉన్నారు యాక్చువల్గా మందులు నరేందరు హోటలు సాగర్ కాంప్లెక్స్ ముందర డికేఆర్న కారు ముందర చావడానికి పోయినా ఎందుకు అంటే నేను చదువుకునే జూనియర్ కళాశాల శిథిలా వ్యవస్థలో ఉన్నదమ్మా ఆ రోజుల్లో అంటే వర్షం వస్తే మేము అంతా కుప్ప కూలిపోయి చచ్చిపోయే రోజులు ఉన్నాయి ఎందుకు ప్రభుత్వం ఆల్రెడీ బిల్డింగ్ కట్టించినది కాంట్రాక్టర్ తాళంచే లేకుండా వెళ్ళిపోతుంది ఆ సందర్భంలో ఏమని సస్తే వస్తాం భర్తే పోతామని చాలామంది తెలుసు మా ఊర్లో మా నాయనకి చెప్పారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ నీ కొడుకు తీసుకోపోయి పోలీసులు జైలు పోలీస్ స్టేషన్లో పెట్టారు అరెస్ట్ చేస్తారు జైలు పంపుతారని చెప్పారు అయినా ఇప్పుడు ఒకసారి ధైర్యం చేసినామంటే ధైర్యం సాహస లక్ష్యం అని చెప్పారు మనం తెగితేనే ఏదైనా తెగుతుంది మనం తెగకుండా ఎవడేం చేయలేరు తల్లి ఇది క్లియర్ నేను ఎప్పుడైనా ఎవరికైనా పేదోనికి కష్టం వస్తే ఏది ఎంత రాత్రి అయినా నీవైనా మీ కెమెరామాన్ ఎవరికైనా నేను నీకు సహాయం కావాలని కోరి నా ఇంటికి వస్తే నా ప్రాణాన్ని పన్నెండు పెట్టి సహాయం చేసే వ్యక్తిలో ఫస్ట్ నేను ఉంటా తల్లి నాకు ఆ గుణం నేర్పింది ఎవరంటే ఈటల రాజేంద్ర నాకు నాకు ఆ నేర్పినంతా బిడ్డ ఎవరన్నా పోలిస్తే ఫస్ట్ స్పందించున్నా స్పందించి బిడ్డ అంటున్నాను అతను చూసే నేర్చుకున్నాను మరి మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎందుకు ఆ సిద్ధాంతం వైపు వెళ్ళాల్సి వచ్చింది పేదరికం అమ్మ ఇప్పుడు 5 ఏళ్ళు 3 పుటలు నోట్లకి పోవాలంటే కంట్రోల్ బియ్యం అంటారు అది కూపన్ బియ్యం వస్తుంది తల్లి మేమంతా పేదరికంలో గుడిష అసలుకి 3 బుటలు బువ్వ తినడానికి లేని కుటుంబానికి వచ్చి ఉంటుంది అట్లాంటి వాళ్ళము మేము ఎట్లా బాగుపడాలి అంటే ఉంటాయి కదమ్మా 5 ఏళ్ళు 3 బుటలు పోవాలంటే కనీసం ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే
సిటీలో బల్కే కల్చర్ వేరుంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కల్చర్ వేరుంటుంది. గ్రామీణ ప్రాంతాలు ఏమిటంటే సాలు ఒక పూట బో జరుపుతారు, కలో గంజో తిని బతకాలి అనుకునే సిద్ధాంతంతో బతికే పేదరికం ఉంటుంది. అట్లాంటి పేదరికానికి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళం మేము. మేమేం కోటీశ్వరులం కాదు, ఉన్నత శిఖరాలకి మెక్కలే ఎగవాకలే. ఇప్పటికి కూడా మాకు అండ్లే మెత్తికెక్కలే. ఇప్పటికి ఎవరన్నా కష్టం వస్తే నష్టం వస్తే పేదరికం ఎవరైనా మగ్గుతుంటే వాడు నా వాడు కదా, నా బిడ్డ కదా, కులం మతం ఇక ఏమి సంబంధం లేదు, అంతా నా వాళ్ళే. ఎవరి కోసం రక్తమే వస్తుందమ్మా, నీ చేయి కోసం రక్తం వస్తుంది, నా చేయి కోసం రక్తం వస్తుంది. రక్తానికి వర్గ సంబంధం కన్నా రక్త సంబంధం గొప్పది కాదు, రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పది కాదు. అంటే పేదరికంలో మగ్గి అంచెలంచెలుగా ఎదుర్కొని వచ్చి నాకు బాధ వచ్చిందని ఎవరైతే వస్తే నా గుండె అడ్డం పెట్టి కాపాడుతుంది. ఓకే సార్, మీరు ఇంత చెప్తున్నారు, ఏబీవీపీ సిద్ధాంతం కోసం పనిచేసిన మీరు మరి ఆ సిద్ధాంతానికి విరుద్ధమైన కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అయితే అమ్మ, నేను ఏబీపీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఉన్నా. అయితే వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆర్డీఓ అరిత గారు ఉండి తెలంగాణ ఉద్యమము బస్సు పై బంధు సకల జిల్లకు సంబంధించిన రోజు ఎక్స్ఎమ్మెల్యే గారు ఇవాళ చనిపోయారు, నిన్న చనిపోయారు అనుకుంటా, దయాకర్ రెడ్డి గారు. ఆయన కారు మీదనే నేను పెట్రోల్ పాకెట్తో కొట్టినాను. ఇది హిస్టరీ. ఐపీ గెస్ట్ హౌస్ ముందర, మొక్కలు అతిథి గృహం ముందర పెట్రోల్ ప్యాకెట్లు నింపి, పెట్రోల్ ప్యాకెట్ కవాట్లు నింపి కొట్టిన. తెలంగాణ కోసం సావడానికైనా సిద్ధం కానీ నువ్వు తెలంగాణ ద్రోహి అని చెప్పిన రోజు నాది. అయితే వస్తున్న మీకోసం చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్రలో కూడా మేము చంద్రబాబు నాయుడుతో కలిసి నడిచిన రోజులున్నాయి, మాట్లాడిన రోజులున్నాయి, మాట్లాడిన ఘటనలు ఉన్నాయి. అయితే అందరూ అరే పిల్లగాడైనా పర్వాలేదు కదా, వీనికి ఏ ఆశయం లేకుండా, ఏ లక్ష్యం లేకుండా, ఏ ఆశ లేకుండా కూడా బతికే తల్లింది. అంతా సమాజమే, దేవాలయం ప్రజలే, దేవుళ్ళనే పునర్వృత్తింది. ఓకే సార్, మీరేమో రేషన్ కార్డు కోసం రాజకీయం అన్నారు, ఇప్పుడు రాజకీయం చూసుకుంటే చాలా కాస్ట్లీ అయింది, మరి దీనికి ఏం చెప్తారు? ప్రతి సమస్యకి డబ్బే పరిష్కారం కాదమ్మా. ఎందుకు అంటే ఇవాళ చాలా మంది డబ్బుతో పనిచేసే జనాలు ఉండొచ్చు, లీడర్లు ఉండొచ్చు, కానీ నాలాంటి వాళ్ళకి ఎన్నో ఒక ఎక్కడో ఒక దగ్గర భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది, నీలాంటి ఆడపిల్లలు అక్కజల్లు నాకు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే రాజకీయం అనేది పేదలకి చేసే సేవగా భావించే వ్యక్తిలో నేను ప్రథమంగా ఉంటాను. ఆర్థికంగా నువ్వేమో ఇస్తావని తీసుకోవటనో ఏమో చేసుకుంటానని నాకు అవసరం లేదు. నేను అవసరమైతే నేనేం ద్వారా నా ఊరిలో తెలుసు, నేను నమ్ముకున్న నాయకులు తెలుసు నేను ఎట్లాంటి వ్యక్తిని. సిద్ధాంతపరంగా పేద ప్రజల కోసం ముందుండి పోరాడి సేవ చేస్తే భగవంతుడు మనకి ఎక్కడైనా ఉంటాడు. ఏమంటారు, ధర్మం నమ్ముకున్నోనికి ఎక్కడ అన్యాయం జరగదు. మీరేమో పేద ప్రజల కోసం అంటున్నారు, మరి టీఆర్ఎస్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ఆర్థికంగా బలపడాలని? అమ్మా, నేను టీఆర్ఎస్ లో పోలేదు తల్లి. అయితే గౌరవ శాసనసభ్యులు ప్రస్తుతం ముక్త ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ లో ఉండి గెలిచి ఆయన కోసం నాకు ఒక విధాల ప్రయత్నం తీసి గెలిపించుకున్నాం మేము. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అభివృద్ధి పరంగా అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన టీఆర్ఎస్ లో పోయిన రోజే ఎందుకన్నా ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అందరం కలిసి పోదాం రా అని చెప్పి గౌరవ శాసనసభ్యులు చర్చల ఎమ్మెల్యే గారు లక్ష్మణరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆయన గారు తీసుకున్నారు, మన గోలవారందరూ తీసుకొని పోయారు మా రామన్న గారిని కొత్తలు ఎమ్మెల్యే. ఆ రోజు అందరం కలిసి పోదాం బిడ్డ, మేము మంచిగా అవుతాం రా అని చెప్పాను. దానికి ఆ దానితో అంతకుముందు ఏముందంటే నాకు 2007 నుండి గౌరవ మాజీ ఆర్థిక మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కరోనా టైంలో కష్టకాలంలో ఎన్నో కుటుంబాలకు వెలుగు నింపిన వ్యక్తి ఈట రాజేందర్ గారు. ఆయనతో ఉన్న సంబంధానికి తోడుగా ఇప్పుడు ఈయన మా మొత్తలు ఎమ్మెల్యే గారిని కాదని చెప్పిన తర్వాత పర్సనల్గా పోలేదమ్మ. ఎప్పుడైతే రాజేందర్ అన్న గారు తోనికి మేము పోవాల్సి వచ్చింది అంటే రామన్న గారు టీఆర్ఎస్లో చేరడం జరిగింది. అది ఎవరి ద్వారా? లక్ష్మారెడ్డి గారు, భూగోళ భారత్ గారు మీరు. ఆ తర్వాతనే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. వ్యక్తిగతంగా నాకు రాజేందర్ గారికి సంబంధాలు ఉన్నాయి, కాదంటలేదమ్మ. ఏ సమస్య వచ్చినా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, నాకు ఏ ఏ నిమిషం ఏ అర్ధరాత్రి ఫోన్ ఇచ్చినా స్పందించే వ్యక్తుల్లో ఈటల ఫస్ట్. మా ఎమ్మెల్యే గారు కూడా స్పందించరు. ఇది ఇది నిజం, కరుడు కట్టిన నిజం ఇది. ఎవరు చెప్పినా చెప్పకుండా నాకు తల్లిదండ్రి జన్మనిస్తే ఈటల జన్మనమ్మ, ఈటల రాజేందర్ గారు పునర్జన్మనిచ్చారు నాకు. మీరు వ్యక్తిగత సంబంధం అంటున్నారు, అసలు మీకు ఈటల రాజేందర్ గారికి సంబంధం ఎలా ఏర్పడింది? ఇది కమ్యూనిటీ సంబంధం అనుకోవచ్చా, లేకపోతే బీఆర్ఎస్ పై వ్యతిరేకతనా, లేకపోతే లోకల్ లోకల్ పాలిటిక్స్ లో వ్యతిరేకత వల్ల? మానవత్వం, మానవత్వం.
వ్యక్తి మంచోడు నువ్వు ఒకసారి కలవండి ఈట లాయందరం కలవండి మీకు మీ ఇంటికి పోయిరంటే తిని పెట్టి అన్నం పెట్టి పంపించే వరకు నువ్వు ఎట్లా వచ్చినావు బిడ్డ కారుకీర ఏమైనా ఉందా నువ్వు ఎట్లా వచ్చినావు ఎట్లా పోతావు నువ్వు గమ్యానికి ఎట్లా చేరుకుంటావు అట్లాంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా జీవితంలో నేను చాలా మంది లీడర్లు చూసినా అమ్మ వైఎస్ రాజశేఖర్ రోసయ్యని కిరణ్ కుమార్ అని కిరణ్ కుమార్తో లొల్లే పెట్టుకున్నాను మరికెళ్ళు గుర్ల పంపిణీ పార్థసారథి గారు పశు సంవర్ధక శాఖ మంత్రి ఉండింది అప్పట్లో ఉమ్మడి మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు లొల్లి పెట్టుకున్న రోజు డీకే అన్న గారు మినిస్ట్రీ ఉండేది అప్పుడు ఆమె కూడా అప్పుడు చూసిన సిద్ధాంతాలు అప్పుడు చూసిన వ్యక్తిత్వం కానీ ఏ వ్యక్తి అనుకోని ఒకటి శత్రువా మిత్రువా ఒకడు ప్రతిపక్ష పార్టీ కూడా అని తెలియదు కానీ ఈటల రాజేందర్ గారు ఎవరు పోయినా ఇక్కడ బూర పెట్టి నీ కడుపు చూసి నువ్వు ఎట్లా వచ్చిన నీవు పోతే రవళిక ఎట్లా వచ్చినావు అమ్మా నీ కారుకి నీవు కార్లో వచ్చినావా సైకిల్ మోటార్ మీద వచ్చినావా నీ కారు కిరా ఏమైనా ఉందా లేదా అని చెప్తాడు ఇది క్లియర్ నువ్వు తెలుసుకొని నాతో మాట్లాడతాను. ఈ నారాయణపేట జిల్లాలో బీజేపీ పార్టీ పప్పులు ఉడుకుతాయంటారా? అమ్మా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యం వెళ్ళింది స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు పాలించారు కాంగ్రెస్ పార్టీ పాలించింది ఆ తర్వాత తెలంగాణ కోసం పోరాడినని చెప్పి కేసీఆర్కి అవకాశం ఇచ్చింది మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా విఠల్ రావుని ఓడించి కేసీఆర్ని గెలిపించాం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల కన్వీనర్గా ఉన్న విఠల్ రావుని డి విఠల్ రావుని ఓడించి కేసీఆర్ని గెలిపించాం అంటే సిద్ధాంతం కోసం ఒక ప్రాంత ఆవేదన అని చూపించాలని చెప్పి కేసీఆర్ని గెలిపించాం ఇవాళ మాకు ఒకసారి అవకాశం ఏమో చేతులకి మొక్కుతున్నాం తల్లి క్యాండిడేట్ ఎవరు తెలియదు నువ్వా నేనా మీకు ఎవరేమైనా నాకు సంబంధం లేదు పార్టీ విల్ డిసైడెడ్ విత్ అస్ హూఎవర్ ఈస్ కంటెస్టెంట్ బీజేపీ పార్టీ వన్స్ ఐ హావ్ ఛాన్స్ విత్ మీ దెన్ ఐ విల్ ప్రూవ్ ఇట్ అని నేను అంటున్నాను మాకు ఒకసారి అవకాశం ఇస్తే మీ మీద చూపిస్తాం పార్టీని ఎవరు డిసైడ్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఫస్ట్ దేశం తర్వాత పార్టీ ఇండివిజువల్స్ లాస్ట్ అంట దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీలలో సిద్ధాంతాల కోసం అని కూడా అన్నారు అందరూ హిందూ సిద్ధాంతం హిందూ సిద్ధాంతం హిందూ సిద్ధాంతం అని అంటున్నారు కదా మాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే మేము ఏదైనా చూపిస్తాం తల్లి అవకాశం ఇస్తే చూపిస్తా అంటున్నారు మరి గతంలో నవ తెలంగాణ నుంచి కంటెస్ట్ చేశారు మరి ఇప్పుడు మక్తల్ మీద మీకు అన్నుందా? ఇప్పుడు అమ్మ గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి నామినేషన్ వేయడానికి వచ్చింది నేను నవ తెలంగాణ ప్రజాపార్టీకి వెళ్ళి దేవేందర్ గౌడ్ ఈనగాల పెద్దిరెడ్డి నర్ర రవికుమారు మాజీ టీఎస్పీఎస్ కమిషన్ చైర్మన్ విఠలన్న మాజీ బీసీ కమిషన్ మెంబరు అందినేల్ గౌడ్ వీళ్ళందరూ కలిసి పిలగాడైన పర్వాలే పోరాడుతున్న అడుగునికి అవకాశం లేదని చెప్పి నాకు టికెట్ ఇస్తే 2009లో నేను నవ తెలంగాణ ప్రజాపార్టీకి వెళ్ళి ముక్తల్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఇది చరిత్ర. రేపు పార్టీ నాలాంటి నేను ఏమనుకుంటున్నానంటే పార్టీ కోసం చేయాలా రాజధాని కోసం చేయాలని ఉంది. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలి లక్ష్యం. ఇక్కడ ఇప్పుడు నాగేశ్వరరావు నేను పోటీలో ఉన్నా అంటే అది వైరల్ అయిపోతుంది. వద్దు పార్టీ వీళ్ళు డిసైడ్ కాదు వీడు పనికొస్తారు పార్టీకి వీడు పోటీ చేస్తే అరువుడు వీడు ఉండాల్సి వచ్చింది అనుకున్న రోజు ఇంత చేస్తున్నా మీకు ఒకవేళ పార్టీ పదవి కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఏది ఇవ్వకపోతే ఇదే మాట మీద నిలబడి పార్టీ కోసం పనిచేస్తారా? నేను పార్టీ కోసం పనిచేస్తా ఒకటి. సెకండ్ మ్యాటర్ ఏంటంటే సెకండ్ పాయింట్ నాకు ఈటల రాజేందర్ గారు దైవంతో సమానం. బావిలో దుంకి సావు అంటే సస్తా. పార్టీ ఫస్ట్ తర్వాత ఈటల రాజేందర్ గారు రాజేందర్ అన్న కోసం దేనికైనా సిద్ధం. ఓకే సార్ మీరేమో పార్టీ పార్టీ అంటున్నారు మరి బీజేపీ పార్టీ ఏమో హిందుత్వాన్ని రగిలిస్తూ ఓట్లు రాల్చుకోవాలని చూస్తుందని ప్రతిపక్షాల ఆరోపణ. మరి మీరు ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు నారాయణపేట జిల్లాలో కావచ్చు అదే హిందుత్వాన్ని రగిలిస్తారా? ఇక్కడ ముస్లింస్ ఉన్నారా? అసలు ముస్లింలు ఉన్నారమ్మా. మీకు తెలియని ఏం మీకు తెలియని విషయం ఒకటి ఏం చెప్పాలంటే ఉట్కూర్ అని ఉంటుంది ఇక్కడ మా దగ్గర మాకు మా నియోజకవర్గం మినీ కాశ్మీర్ అంటారు దాన్ని జనరల్గా దాన్ని మినీ కాశ్మీర్ అంటే ఏమంటారంటే ఎప్పుడు పీర్ల పండుగ అంటారు ఊర్లో అలా బయలు తీసుకుంటారు కదా పీర్లు మొహరం వస్తుంది ఆ టైం ఆ సందర్భంలో ఉట్కూర పెద్ద ఇష్యూ అవుతుంది. అయినా ఇక్కడ ఎవరు ఈ వాళ్ళ రాజకీయాల మనుగడ కోసం మాత్రమే వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు. ఇక్కడ ఎవరము ఇప్పుడు కులాలకు మతాలకు అతీతంగా అందరినీ స్వాగతించే దానిలో మేము ఫస్ట్ ఉన్నది. మేము ఫస్ట్ ఏమో మేము నీది ఈ కులము నాది ఆ కులం అనే రకం కాదు. మాది అందరం మంచిగా ఉండాలి. ఇప్పుడు నీకు ఒక్కటే చెప్తుందనమ్మ వర్గ సంబంధంగా రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పదా? గొప్పదా కాదు? మీరే చెప్పండి. మీరు
ముస్లిం కేం రక్తం ఉంటది, ఎస్సీకి ఏం రక్తం ఉంటుంది, ఎస్సీకి ఏం రక్తం ఉంటుంది, రెడ్డికి ఏం రక్తం ఉంటుంది, మీరు కోమటాలకి ఏం రక్తం ఉంటుంది, అందరికి బ్లడ్ కదా ఉండదు. నిజమే అది, అది ఎవరో ఓలా ఓలా స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం ఏం చేస్తున్నారు తప్ప, కానీ ఇట్లాంటివన్నీ బీజేపీ భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ ఈ మూడు ఆలోచనలతోనే భారతీయ జనతా పార్టీ ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యిండు అంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఒక రైల్వే స్టేషన్ ఒక మామూలు ఈటల రాజేందర్ గారు కూడా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఒకనాడు వాళ్ళ అమ్మ అన్నం పెట్టాలంటే బిందెడు నీరు తీసుకురావద్దు, వాళ్ళ అమ్మ పెట్టేది, మా అమ్మ అన్నం పెట్టేది కాదని చెప్పి మాతో అనేక సందర్భాలు మాట్లాడాను. ఎందుకు తల్లి, హుజరాబాద్ ఎలక్షన్ మున్గోడు ఎలక్షన్ నరకం చూసినాం మేము, మమ్మల్ని మునుగోడులో రాజేంద్ర నాయుడిని చంపాలని కుట్ర చేసారు, భయపడ్డామా అమ్మ? ఇవన్నీ ఇప్పుడు హిందుత్వం ఇప్పుడు ఈటలాయతోడికి ముస్లింలు రారా? అసలు ముస్లింలు బీజే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మంత్రులు లేరా చెప్పండి మీరు? భారత ప్రభుత్వంలో ముస్లింలు మంత్రులు లేరా? ఛాయ్ అమ్మినన్ని రోజులు పేద ప్రజల కడుపు నింపిండు అదంతా ఓకే, అదే చొరవతో ప్రాధాన్యం చేస్తే అదానిల జేబులు నింపి పేద ప్రజల కడుపు కొట్టాడని ఆరోపణలు వస్తున్నాయి, మరి దీన్ని ఎలా చెప్తారు మిస్టర్ నరసింహన్ గారు? ఇప్పుడు అదాని గారు కానీ అంబానీ గారు కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాలేదు, వాళ్ళు ఇప్పటికే పారిశ్రామిక వ్యక్తులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అదాని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, రాజీవ్ గాంధీ గారు సపోర్ చేసింది చెప్పి ఆరు వచ్చిండ్రు. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్నాడా మరి ఏమున్నాడా తెలియదు నాకు, కానీ చెయ్యని నేరానికి అపరిందం వస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు నీరవ్ మోదీ కానీ విజయ్ మాల్యా కానీ వీళ్ళందరూ చేసిన తప్పులేంటివి, వీళ్ళు చేసే తప్పులేంటివి? అసలు విజయ్ మాల్యా బయట దేశంలో ఉన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఒక రైతుకి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేని నీ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము, మరి నీరవ్ మోదీ లాంటి విజయ్ మాల్యా అసంతోని అంబానీ అసంతోని నువ్వు ఇప్పుడు ఆదాని గారు వచ్చి ఎవరితోనో భోజనం చేసినమ్మ? తెలంగాణ ప్రగతి భవన్ కదా తల్లి, భోజనం ఎలా చేసింది? వచ్చిందా తెలంగాణ పెట్టుబడులు పెట్టలేదా? ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి పెట్టుబడులు పెట్టలేదా? ఇప్పుడు చెప్పేటోడు చెవిటోడు అయితే వినటోడికి కొంచెం ఇజ్జత్తనే ఉండాలి, తెలంగాణలో ఒక నాణ్యత ఉంటుంది కదా, సామెత ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో చాలా నీకంటే నాకంటే మేధావులు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే జనాలు చాలా విఘ్నులు మేధావులు చూస్తారు, సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. అదాని కేసీఆర్ ప్రొజెక్ట్ చేసిండా, నరేంద్ర మోడీ ప్రొజెక్ట్ చేయలేదు. ఎవరు ఇప్పుడు కేసీఆర్ ఆదాని మీద ఏడుస్తున్నావు కదా నువ్వు, మళ్ళీ నీ ఇంట్లో పెంచుకొని నీ ప్రగతి భవన్లో పెంచుకొని ఎందుకు పోయినావు, ఇవ్వడం కోసం అనుకున్నావు? ఇప్పుడు తెలంగాణ రచ్చిపోయిన నువ్వు నష్టపరిహారం ఇవ్వు, ఎవడు పంజాబ్ రైతులు రచ్చిపోతే వారికి ఎందుకు ఇస్తున్నాడు? అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తాడా? 9 మంది సోకే ఉంది, మనం కదా మనం తెలంగాణ ఉన్నందున ట్యాక్స్ కడుతున్నది, వాడేవాడు కేసీఆర్ ఎవడు? నీళ్ళ బిందేందే అన్నం పెట్టారు ఈతల రాజేందర్ వాళ్ళ అమ్మ అని అన్నారు కదా సార్, మరి అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవాళ 1000 కోట్లకి ఈ పడగలెత్తారని సమాజం అనుకుంటుంది కదా, మరి ఆ రహస్యం ఏంటో మాకైతే తెలీదు, మీకైనా చెప్పారా? రాజేందర్ అన్నగారు పెళ్లి చేసుకున్న రోజు ఆయన పీడిఎస్ నాయకుడు, అయితే ఉద్యమంలో లెఫ్ట్ సిద్ధాంతంతో బతికిన వ్యక్తి, మా వదినమ్మ కూడా అదే సిద్ధాంతంతో బతికిన వ్యక్తి, 8th క్లాసులనే వదినమ్మని ప్రేమించిండ్రు, ప్రపోజల్ చేసుకున్నారు, నిజాం కాలేజ్ చదువుకున్నాడు, ఎస్సీ హాస్టల్లో చదువుకొని పురుగులు అన్నం తిన్న వ్యక్తి, అయితే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ సంతానం 8 మంది, 5 మంది అక్కచెల్లెళ్ళు 3 అన్నదమ్ములు వాళ్ళు, అయితే ఇద్దరు ఆడపిల్లల్ని అడాప్ట్ చేసుకుంటు వాళ్ళ ఫాదర్ ఈటల మల్లయ్య దాదాపు 104 సంవత్సరాల తర్వాత చనిపోయిండు పెద్ద ఆయన, రీసెంట్గా 1 ఇయర్ కూడా కాదు పెద్దాయన చనిపోయి, అయితే వాళ్ళు పడుకోవడానికి కూడా వీళ్ళు కరెక్ట్ లేని పొజిషన్ ఉందమ్మ ఆ రోజుల్లో, అంటే పడుకుంటే కాళ్ళకి తలకాయకి నిధులు తగిలిట, ఈ బతికేం బతకాలరా అని చెప్పి అనుకున్న రోజు రాజేందర్ అన్న ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకున్న తర్వాత 4 ఎకరాల భూమి అమ్మి వాళ్ళ డబ్బులు ఇస్తే 2000 కోళ్ళ పౌల్ట్రీ ఫామ్, పిల్లల కోళ్ళ పిల్లల ఫామ్ని లీజు తీసుకున్న తర్వాత వీళ్ళు గీయేం చేయగలుగుతాడరా, పౌల్ట్రీ ఫామ్ వీడేం నడపగలుగుతాడరా అన్న రోజున సవాల్ తీసుకొని నడిపించి 3 సంవత్సరాలు
వాళ్ళ కుటుంబం అంతా మా వదినమ్మ జమునమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 3 ఇయర్స్ మొత్తం ఆయనని మొత్తం ఆయనకి మొత్తం పహారం ఇచ్చి నా బిడ్డ మా చెల్లెల్ని మంచిగా చూసుకునే చూసిన రోజు కూడా మంచిగా చూసుకున్నాడు. ఏ రోజు కూడా రాజేందర్ అన్న సమాజ హితం కోసమే పనిచేసింది కానీ సమాజ కీడు కోసం పనిచేయాలి, సమాజ మేలు కోసం పనిచేసిన ఆయన. ఆయన ఎప్పుడైతే 2000 కోలపరంతో పౌర్టీ స్టార్ట్ చేసిన అంచెలంచెలు ఎదుర్కొంటా భూములు కొనుక్కుంటా ఆయన ఎవరిని మోసం చేసేవాడు కాదు. ఒక్కరితోన ఒక 5 రూపాయలు లంచం తీసుకుంటే చూపి భర్తలు చనిపోతే హాస్పిటల్ ఎగ్జాంపుల్ నా ఊళ్ళో ఎంతో మంది చచ్చిపోయిన ప్రీమియం పెడితే 15 లక్షలు కట్టాలంటే 1 రూపాయి ఇవ్వకుండా తీసుకొచ్చింది. సస్పెండ్ అయిన ఉద్యోగులని ఒక సర్పంచ్ రూలింగ్ పార్టీ సర్పంచ్ని కోటీశ్వరుడు ఉంటే వాడిని సేవలు తీసుకురావడానికి వాడు 1 రూపాయి ఇవ్వకుంటే ఈటలందరికి ఫోన్ చేసి పైసలు ఇప్పించింది. నేను ఒక నాకు ఈటలందరికి ఎట్లాంటి సంబంధం లేదమ్మా. నేను మామూరు పల్లెటూరులో ఒక అమాలి రైతు కొడుకుని నేను. అట్లాంటి వ్యక్తికి ఈటలతో ఎట్లా కనెక్టివిటీ బార్గెనింగ్ ఏంటంటే అది మీరు ఆలోచన చేయాలి. ఆయన ఎట్లా ఒకసారి మీరు ఆ ఇంటికి పోయిరండి, అది అది సరస్వతి నిలయము. ఆ ఇల్లు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, ఎప్పుడు పోయి మండుతూనే ఉంటుంది. నువ్వు ఏ రాత్రి కూడా నువ్వు ఇక్కడ భూమి పెట్టి ఎట్లా వచ్చిన బిడ్డ అని ఉంటాయి. కానీ ఒక్కరోజు కూడా నీకు రవళిక కన్యాయం చేయాలో, నీ కెమెరామాన్ కన్యాయం చేయాలో, నాకు నరసింహ కన్యాయం చేయాలో, విఆర్ఏ రవి కన్యాయం చేయాలని చెప్పేటోడు కాదు. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని బార్గెనింగ్ చేసి నీ సమస్యను బిడ్డ ఫస్ట్ బోధిండ్రా, నేనున్నా నేనున్నాపో, నువ్వు మెడికల్ సీట్ అంటావా, ఇంజనీరింగ్ సీట్ అంటావా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చేసావు అంటావా, ఇంకా సమాజంలో ఏ సమస్య ఉన్నా ఫస్ట్ మాట్లాడే వ్యక్తి ఈట దాని దగ్గర. మీరు ఒకసారి ఆ ఇల్లు తలుపు తట్టిన తెలుస్తుంది. నేను చెప్తున్నా ఇట్లాంటి వ్యక్తి కోటికి ఒక్కడే ఉడతాడు. ఎందుకోసం ఈటల రాజేందర్ గారు రేపు తెలంగాణకి ఏ పార్టీ ఒకవేళ బీజేపీ పార్టీ అఫ్లిప్ట్ ఇవ్వకుంటే మేమందరం పోకు ఉండవు. మేము మా ఎందుకోసం అంటే మాకోసం కాదు, ఆయనకు మస్తు ఆస్తులు ఉన్నాయి. ఎట్లా సంపాదించండి నువ్వు అడుగుతున్నావు కదా కష్టం లేదు. ఇప్పుడు నువ్వు వచ్చిన నన్ను అడుగుతున్నావు, నువ్వు పుట్టగా నువ్వు మైపడుకుని వచ్చినా జర్నలిజం చేయాలి, అన్ని ప్రిపేర్ కావాలి, వాట్ కెన్ ఫర్ డూ ఇట్ అనాలి, నువ్వు ఏం క్వశ్చన్ ప్రిపేర్ అయ్యాలి, నడిచమని ఏం క్వశ్చన్ చేయాలి, ఇవన్నీ చేయరు కదా అమ్మా, చేస్తేనే కదా. ఆయన ఎట్లా కష్టపడ్డా, ఆయన బీఎస్సీ చేసి ఉన్నాయి. బీఎస్సీ చేసేటప్పుడు ఆయన కౌల్ట్రీ ఎప్పుడైతే వెటర్నరీ కాలేజీలు ఉంటాయో ఆ వెటర్నరీ కాలేజీలకు సంబంధించి ఆయన ఇన్ఛార్జ్ ఉంటాడు. వెటర్నరీ కాలేజీకి ఇన్ఛార్జ్ ఉండేటప్పుడు ఈ పౌల్ట్రీ అంతా ఏమి ఉంటుంది వెటర్నరీకి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఇత సంపాదించి దీని వెళ్ళేప్పుడు లాస్ట్ అంటే గుడ్డు అని కల్తీ చేసేది కాదు, చికెన్ ఓవర్ మోసం చేసేది కాదు, బంగారం అన్నాక రోజు రేట్లు పెంచడం తెచ్చదు. ఇదంతా మొత్తం అయినా ఆయన సంపాదించిన కూడా తల్లిదండ్రుల పిల్లలకు, భర్త చనిపోయిన ఆడపిల్లలకు, పేదరికంలో ఉన్న పెళ్ళిళ్ళు లేని ఆడపిల్లలకు ఇట్లా సాయం చేసింది. మీరు హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు రాజేందర్ గారితో నా కుటుంబం నా కొడుకు బర్త్డే ఉంటా కూడా వదులుకోని సావే నీవు, నీవే నాకు సావు, నువ్వు గెలిస్తేనే నేను బతుకుతాను, ఎప్పుడు చచ్చిపోతాను డిసైడ్ అయినా. రేపు ఈటల రాజేందర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయితేనే నా జీవం, ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎన్కౌంటర్ కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే గుర్తొచ్చింది, మీరు పార్టీ మారినప్పుడు మీ పైన ప్రెజర్స్ ఉన్నాయా? నిజమేనా మీ మీద అటెంప్ట్ కూడా జరిగిందని తెలిసింది. గుడియన్ల రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది అమ్మ, ఇక్కడ అన్ని తీసుకుని వచ్చి లేపుతామని వచ్చి బట్టలు వేసి లేవటండి, అన్ని ఉండి వదిలేసి చంపేయారని చెప్పిన. ఒకసారి మళ్ళీ ఏమైందంటే మా బావమర్దులది ఒక సెటర్లు లెల్లి విషయంలో కూడా అయితే అప్పుడు మరి వెతికి మరి ఎంటబడ్డాం, చంపడానికి మస్తు ప్రయత్నం చేశారు. ఇది ఏమనుకో, మనం భయపడితే ఇంట్లో కూర్చున్నప్పుడు మనం నమ్ముతాం, నిజమే కదా. మనం భయపడకుండా కూర్చుంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాం, ఉంటే ఉంటాం పోతే పోతాం. ఇప్పుడు ప్రజల కోసం మన జీవితాన్నే అంకితం చేద్దామని అనుకున్నాం. మాకు ఏముంటుంది, మన పిల్లలతోనే ఉన్నా పిల్లలతోనే ఉన్నా మీలాంటి వాళ్ళతో ఉన్నా ఎవరితో ప్రజలతో ఉన్నా మా అంత ఆలోచన రాజకీయం ఇంకా ఏముంటుంది, మా ఆలోచన తగ్గదే కదా. ఎందుకు మరి మీ పైన అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంత ఇబ్బంది పెడుతున్నారా ప్రత్యర్థులను? ఒక కీలకమైన వ్యక్తికి సూత్రధారుడిగా ఉండడు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రేపు మలుపు తిరిగి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వీడు మాకు ప్రాణగండంగా మారుతాడు అని నా కుటుంబ సభ్యులతో సహా నా బంధువులు మిత్రులు మొత్తం ఒక ఉన్నది. ఇంత చెప్తున్నారు, ఇదంతా నిజమేనా లేకపోతే రాజకీయ ఎత్తుగడల్లో ఇది ఒక ప్లానా? లేదమ్మ, నేనేమంటున్నా తల్లి అంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకోలేదు, ఎంపీగా అనుకోలేదు, నాకు ఏ పదవి వద్దు. నాకు గౌరవనీయులు
నాకి తల్లిదండ్రులు జన్మని ఇచ్చారు నా తోడ పుట్టింది నన్ను కాపాడింది నా అక్క నన్ను తోడ పుట్టింది నన్ను కాపాడింది నా పెద్ద బామ్మడి గాని నా చిన్న బామ్మడి గాని వాళ్ళ భార్యలు గాని వాళ్ళ పిల్లలు గాని మిమ్మల్ని మంచి చూసుకున్నాం కానీ కొందరు ఎదుగుతుంటే ఓర్వనలు కడుపు మంట లేసి కడుపులా రగిలి రకరకాలుగా ఇబ్బంది పెట్టి రేపొద్దున ఈటలాగేంద్రశేఖర్ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వీడు మమ్మల్ని ఎక్కడ ఆగడిస్తాడో ఎక్కడ తుక్కుతాడో మమ్మల్ని భయపడ నాకు నేను ఎవరు చూసి ఫోన్ తగ్గింది ఒకనాడు 500కి మా రేషన్ కార్డు అమ్ముకున్న రోజు నేను పోయి ఆ రోజు మధుసూదనరావు ఐఏఎస్ కలెక్టర్తో మాట్లాడి అప్పుడు అంబాసిడర్ కారుని అమ్మ ప్రతిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దండం పెట్టేవాళ్ళు కలెక్టర్లకు అప్పటి కాలంలో 2003 సిన్స్ నేను చెప్తున్నా ఆ రోజు మా రేషన్ కార్డు అమ్మిన రోజు ఒక గిరిధవ శ్రీహరిని పటువారి నారాయణరెడ్డిని సస్పెండ్ చేయించాను అంటే దాదాపు 20 ఏళ్ళు లేదు నా పెళ్లి 2012 నేను కూడా చదువుకున్న పేదరికంలోకి వచ్చిన ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న హాస్టల్లో ఉన్న చిన్నగిన బట్టలు ధరించి చదువుకున్న మొత్తం ప్రభుత్వమే నాకు సహకరించింది కాబట్టి పేదోనికి సహాయం చేయాలనే లక్ష్యంతో ఉండలేదు ఇప్పుడు పేదోనికి సహాయం అని అంటున్నారు కదా మరి అందుకేనా వికలాంగురాన్ని పెళ్లి చేసుకున్నారు అంటే అలాంటి వాళ్ళని చేసుకుంటే పడుంటదని ఆమెతోన నేను ఆమె నా ఇంటికి వచ్చి సంసారం చేయలేదమ్మా ఒక కండిషన్ ఏమైందంటే అమ్మాయిని చూసిన తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మా వదినమ్మ నా తోడల్లుడు బొంబాయిలో ఉంటే వచ్చిన తర్వాత ఒప్పుకొని నేను ఒక రోజు ఏపీజీబీ బ్యాంకులో ఒక లోన్ కట్టడానికి పోతే ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్పిన తర్వాత మరి నా ఇంటికాడ వచ్చి సంసారం చేయలేదు ఆమె అత్తమామతోనేమి ఉండలేదు మరిదితోనే ఉండలేదు ఏరలతో ఉండలేదు ఆమె హ్యాండిక్యాప్డ్ అని చెప్పి ధనవాడ పిహెచ్సి నారాయణపేట జిల్లా ధనవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె డ్యూటీ చేస్తుంది అక్కడ చేస్తుంది కాబట్టి ఇక్కడికి బస్సు సౌకర్యం కరెక్ట్ ఉండదు అని చెప్పి అక్కడ పోయి మరికెళ్ళు కిరాయి తీసుకుని మా అత్తమ్మ వారి ఇల్లు మరికెళ్ళు మా మామ పేరు శృతి బాలరాము వాళ్ళతో 3 నెలలు ఉన్నా మా మామ వాళ్ళ 3 నెలలు ఉన్నా తర్వాత పక్కన పురుగోలు ఇల్లు కిరాయి తీసుకుని ఉన్నాం ఆ తదుపరి నేను సొంత నివాసం 30 లక్షల ఇల్లు కట్టుకున్నాను నేను అడిగి మనిగి ఉంటుందని ఎప్పుడు నేను అనుకోలేదు నాకు ఆడపిల్ల అంటే గౌరవం సమాజంలో ఏమో అనుకోవచ్చు అట్లా అనుకుంటే వికలాంగురాలు ఎందుకు తీసుకుంటాలి ఇప్పుడు ఆదర్శంగా స్వామి వివేకానంద వితంతులకు ఎందుకోసం పెళ్లి చేసిండు ఆదర్శ వివాహాలు ఎందుకోసం జరిగినాయి సమాజ హితం కోసం జరిగినాయి కానీ నేను అణిగిమానికి ఉంటుందని నా పిల్ల అణిగిమానం కాదు నిన్ను నన్ను మొత్తం తిరిగి పంపుతుంది అంత మీద నేనేంటంటే ఓలా ఇజ్జత్ కాపాడాలి నేను మంచిగా ఉండాలి నా ఇంటికి చాలా మంది ముఖ్యులు వస్తారు అందరికీ దండం పెడతా వచ్చినకి ముగ్గురు భూ పెట్టుకోలు చాయ పోయి నీళ్ళు పోయి అని చెప్తాను ఎప్పుడైనా నా ధైర్యం కంతే నువ్వు నా ఇంటికి వచ్చావనుకో నువ్వు నాకు చెల్లె లెక్క నీకు నీళ్ళు పాలు పోసి తోలేదా తోలదు ఆమె అనిగమానికి ఉంటుంది అనేది నువ్వు ఆ గతం ఎవరు అనుకుంటాడో అది నాకు అట్లాంటి ఉద్దేశం ఎప్పుడు ఇటలైనా మీరు పుట్టిన వాళ్ళు మీకు పుట్టిన వాళ్ళు పట్టించుకునేది అని ఉందా లేకపోతే సమాజమే దేవాలయం ప్రజలే నాకు దేవుళ్ళు అనేదేనా అందరూ ముఖ్యం నాకు పుట్టిన వాళ్ళు కానీ నన్ను పుట్టించుకున్న వాళ్ళు కూడా ముఖ్యం ఈటల అంటే వ్యక్తిగత ఇప్పుడు ఆయన ఒక్కడు పోరాడుతున్నాడు ఇప్పుడు ఒక వ్యక్తి కొట్లాడుతున్నాడు ఒకరికి నీకు అన్యాయం జరుగుతుంది నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను ఒకలా తీసుకునేటప్పుడు కోర్టులో ఓటు తీసుకుంటాను బార్ కౌన్సిల్ ఓటు తీసుకున్నప్పుడు రవళిక పెద్ద దొంగ అంటారు ఏమో తప్పు చేసినాను లేదు ఆమె నేను నీ తరఫున నేను ఒకలా తీసుకున్నప్పుడు ఏం చేస్తా అంటే లేదు ఆమె సీతమ్మ లాంటి గొప్ప తల్లి ఆమె చేయని తప్పు కాదు అసలు చేసినప్పుడు అవతలవాడు తప్పుడు ఆమె చాలా మంచిది అని చెప్పి ఒకలా తీసుకుంటాను అదే నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నావు అంటూ రవళికి అంత ద్రోహి భూమి లేదని చెప్తాను అంటే పుట్టించుకున్న వాళ్ళని పుట్టించుకున్న నేను పుట్టించుకున్న వాళ్ళని అన్న వాళ్ళని నేను ఎప్పుడైనా కాదంటావు ఒకసారి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత నేను ఏంటనేది తెలుస్తుంది ఇంకోటి ఈటల అనేది కాదు ఈటల నాకు ప్రపంచమే ఈటల రాయడం ఇట్ ఈస్ క్లియర్ ఇట్ ఈస్ డబుల్ వెర్షన్ వెపన్ అది ఇప్పుడు నేను న్యాయమూర్తిలో ఉన్నా కాబట్టి ఇంకోటి క్రిమినల్ కోర్టులో ఉన్నా మళ్ళీ మామూలు కోర్టు కాదు నా పిల్లలు క్రిమినల్ కోర్టు అంటే ఆడికి వస్తుంటే సీఎంలని మినిస్టర్ని చూసేటోడు నేను వచ్చి నిలబడితే ఆడ వచ్చి బోన్ నిలబడాల్సింది వస్తుంది ఎవరైనా వాడు ఎంత పెద్ద తుమ్కాన్ అయినా వచ్చి ఆడ నిలబడాల్సింది వస్తుంది నా పిల్లలు మంచి స్కూల్ చదువుతున్నారు నా పిల్లలు సీజే గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు ఆస్తులు మొత్తం వాళ్ళే పెట్టిపెట్టిన ఆ తర్వాత వేరే తోలు తీసుకున్న భూములని వేరే లెక్క చేసిన తినడానికి వాళ్ళకి డోకలేదు వాళ్ళ ఫీజులకు డోకలేదు ఏమమ్మా వాళ్ళకి అరికాలకు ముళ్ళు నడితే నా పంటతో పీకే ఉంగ్లేషం ఉన్న వ్యక్తిని నేను ఇదంతా ఓకే సార్ తెలంగాణలో జోర్ మీద ఉన్న కారు కి మీ డీకే ఈటల బ్రేకులు వేస్తారా మరి కారు టైర్ పంచర్ అయిపోయింది అమ్మా ఆల్రెడీ కారు టైర్ పంచర్ అయిపోయింది
దీకేర్ మామూలు వ్యక్తి కాదు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మీకు తెలియని వ్యక్తి ఏం కాదు. అరణమ్మ అంటే చక్రంజీతో కష్టపడుతుంది. ఉత్తర తెలంగాణలో ఈటల రాజేందర్ గారు, దక్షిణ తెలంగాణలో ఏమి, వీళ్ళిద్దరు జోడు కలిసి అన్నాజీలు లెక్క కలిసిందనుకో, ఎవరు ఏం చేయలేరు. రేపు మీరే ముందు ముందు చూస్తారు, మీకు మిమ్మల్ని ఎలక్షన్లో పెట్టుకుంటారు కదా, మిమ్మల్ని తీసుకుపోయి పెట్టుకుంటాం కదా, మీరు మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లో మిమ్మల్ని మీ టీమే పెట్టుకుంటాం కదా. మీకు అర్థమైతే కదా, అప్పుడు అర్ణమ్మ ఏం చేస్తుంది, రాజేంద్ర ఏం చేస్తారు, రవళిక మా చెల్లెలు రవళిక ఏం చేస్తుంది, కవర్ చేస్తుందా, మేమే చూస్తాం కదా. మీకు ఇష్టం అర్థమవుతుంది. మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో 14 గెలవబోతున్నాము. అర్ణమ్మ మామూలు వ్యక్తి కాదు, గుర్తు పెట్టుకోండి. ఈటల రాజేందర్ కూడా తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంతటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, తెలంగాణలో ఇమేజ్ ఉన్న వ్యక్తి ఓన్లీ ఈటల రాజేందర్. తెలంగాణ ఎవడు లేడు, ఆ ఎవడైనా ఏమో అనుకోకు. నెత్తి ఓన్లీ కత్తిప్పుడు తిరుపతి గౌతమమ్మ కత్తినమని కావాలి, నెత్తినమని కావాలి. మంగళూరు ఉంటే వాళ్ళు కత్తి పెట్టుకుని కూర్చుంటాడు, లేదు మన నెత్తి చెప్పుకుంటే కత్తి కాదు, నెత్తి కాదంటే నేను గుండెని కొడతామా, కొడతావా మనం, కొట్టలేం కదా. అది అది నిజం ఉందా, నిజం చెప్తాను. మీరేమో సీఎం అంటున్నారు, అసలు పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి, మరి దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఒకటే అమ్మా, ఈటల రాజేందర్ ఇమేజ్ వ్యక్తి కాదు, అర్ణమ్మ ఇమేజ్ వ్యక్తి కాదు. నువ్వు పార్టీకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టవచ్చు, వెళ్ళగొడితే సంతోషం. ప్రజలు ఇప్పుడు ఏది నిజమో, ఏది వాస్తవము, ఏది అసత్యమో, ఏది సత్యమేందో అసత్యమేందో డిసైడ్ చేసుకోవాలి ప్రజలు. నువ్వు పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత ఓట్లేసి ప్రజలు కదా, నువ్వు కాదు ఓట్లేసి, నువ్వు డిసైడ్ చేసి బయట దొరికినంత మాత్రాన నువ్వు ఓట్లేస్తే, నువ్వు ఒక్కదానే ఓట్లేస్తే తెలంగాణ రాజకీయ మొత్తం ముఖ చిత్రం మారిపోతుందా? జనాలు గ్రౌండ్ లెవెల్లో వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ బేస్డ్ అపాన్ యూ డిసైడెడ్ విత్ అస్. నువ్వు కింది స్థాయిలో ఏం జరుగుతున్నది నిర్ణయించేది ప్రజలు. నువ్వెందుకు, నువ్వు పార్టీ టికెట్ ఇచ్చినంత మాత్రం అది కదా, కాదు కదా, జనాలు ఓట్లేస్తేనే కదా నువ్వు గెలిచేది. అది ఇప్పుడు డీకేఆర్ నమ్మ ఫస్ట్ అటెంప్ట్ చేసింది తెలుసా, ఒక టెంకాయ గుర్తు మీద గెలిచిన డీకేఆర్ నమ్మ తండ్రి టికెట్ కోసం ఫోటో పడింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకుండా ఆమె తెలుసా మీకు ఆ విషయం. డీకేఆర్ ఎట్లా గెలిచింది, ఇండిపెండెంట్గా గెలిచింది డీకేఆర్. ఈరోజు ఆమె నేషనల్ లీడర్ అయింది, నువ్వు కాకపోతే ఎవరో ఒకరు వస్తారు కదా. ఇప్పుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్ట సొమ్ము కొంది సోప కొంది ఏం చేయడా, నువ్వు ఎవడో వచ్చి అధిపతులు లేకుండా మాట్లాడదు కదమ్మా. మీరేమో కేసీఆర్ టైర్ పంచర్ అయింది అంటున్నారు, మరి కమలం వాడిపోయి చెయ్యి వికసిస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది, మరి తెలంగాణలో కానీ ఈ ఉమ్మడి మహబూబ్ లో కానీ ఆ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? జాకి వెట్టి లేకుండా కూడా లేవదమ్మా కాంగ్రెస్ పెట్టిన. ఎందుకోసం అంటే ఎంటైర్ తెలంగాణ స్టేట్ మొత్తం, నేను నీకు మొత్తం నీకు రిపోర్ట్ ఇస్తాను నా ఫోన్లో మొత్తం, నేను ఎంటైర్ స్టేట్ మొత్తం తిరిగిన ఒక ఒక 3-4 వ్యక్తులు కీలకంగా పనిచేస్తున్నాం కాబట్టి నీకు చెప్తున్నా. రాష్ట్రంలో 110 నియోజకవర్గాలు, ఒక హైదరాబాద్ లోకల్ తప్ప మిగతా మొత్తం ప్రతి కాన్స్టిట్యూన్సీలా గెలవగల సత్తా ఉన్న నాయకుడు ఎవడు అని చెప్పి మొత్తం రిపోర్ట్ నాతోనే ఉన్నది. నీకు కావాలంటే ఆ నివేదిక కూడా ఇస్తాను, సమయం సందర్భం వచ్చినప్పుడు నువ్వు V3 ద్వారానే బయటపెట్టు. నేను అంత ఆశమాషగా నువ్వు ఇప్పుడు నువ్వు జాకి పెట్టి లేపుతే లేవద్దు కాంగ్రెస్ పార్టీ కథ మూసింది. ఇప్పుడు రవళిక మొత్తం కాన్స్టిట్యూన్సీ ఎలిజిబుల్, రవళికం కాకుండా ఇంకెవరో నీ కెమెరామాన్ నీ అసిస్టెంట్లో తీసుకొచ్చి పెడితే గెలవాలి కావమ్మా. పబ్లిక్ డొమైన్ ఎట్లా ఉంటుంది అంటే ఫిగర్ ఉంది, మనిషి ఇటు చేయగలుగుతాడు అనే ఆలోచన ఉండాలా ఉండదు ఎవరు, నువ్వు కానీ నేను కానీ అంతే కదా. ఏ ఇంతలో పోతే రాత్రి పూట పోయినా అమ్మా ఇప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరికి ఫోన్ చేస్తారు జనాలు, ఒక నాయకుడికి ఫోన్ చేస్తారు. పోలీస్ స్టేషను, MRO ఆఫీసు, ఇంకా రెవెన్యూ కానీ, ఈ పంచాయతీకి ఎవరికి ఫోన్ చేస్తారు, ఒక లీడర్కి ఫోన్ చేస్తారు. ఆ లీడర్ అంటాడు సమస్యని పరిష్కారం చేసినప్పుడు మాత్రమే నేను నమ్మగలుగుతారు అంటున్నా, నిజమా కాదు అది. జనరల్గా పల్లెటూరులో వాతావరణం ఏంటంటే ఒక ఊరికి సర్పంచ్ ఉంటారమ్మా, ఆ సర్పంచ్ ఏం చేయగలుగుతారంటే ఫలానా భూ పంచాయతీ ఉంది, ఎవరు సమస్య పరిష్కారం చేయలే, పెద్ద మనిషి పెద్ద మనిషి అంటే సర్పంచ్ వాటం. ఇట్లాంటి వాతావరణం తెలంగాణ రివల్యూషన్ ఎక్కువ కదా, నార్త్ ఇండియా కాదు ఇది, ఇది సౌత్ ఇండియా, ఇక్కడ తిరుగుబాటు ఎక్కువ. కర్ణాటకలో గెలిచినాక తెలంగాణ చేసిన ఇక్కడ పొప్పులు ఉడక విడ ఇక్కడ ఉడకాయి, అసలు అంతమే అయిపోయింది పార్టీ లేదు. ఎవరినో తీసుకొచ్చి అధ్యక్షం చేస్తే ఎవడుకుంటాడు, నువ్వు దొంగ కదా, జీవి దొంగ, జీవి దొంగ తీసుకొచ్చి పార్టీ అధ్యక్షం చేసేట్లేదు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా కే నరసింహన్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఇక్కడ మత్తల్లో కానీ తెలంగాణలో కానీ అధికారంలోకి రాబోయేది బీజేపీ అని అంటున్నారు. చూసారు కదా 2023 ఎలక్షన్ ముచ్చట ఇంతట్లో సెలవు. నమస్తే, V3 న్యూస్ లక్ష్యం సమాజం, మీ రావు.